శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలో రాజాం టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ రావు ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. ఉంగరాల గ్రామ సర్పంచ్ చల్లా శోభారాణి, చల్లా భుజంగరావు నాయుడు, చల్లా విశ్వనాథం విద్యాకమిటి చైర్మన్ కరణం స్వరూప్ నాయుడుతో కలిసి 1000 కుటుంబాలు మాజీ మంత్రి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అవినీతి పాలన వైసీలో జరుగుతున్నటువంటి స్త్రీలను కూడా గౌరవించిన పరిస్థితి ఈరోజు, అవన్నీ చూసి వైసీపీ పాలన నచ్చక చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు చల్లా భుజంగరావు. నేను మా మిస్సెస్ శోభారాణి గారు, శోభారాణి ఏమొచ్చి సర్పంచ్. మొత్తం వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో 100 మంది చేరడం జరిగింది. ఆల్మోస్ట్ ఊరంతా కూడా ఖాళీ అయింది. అలాగే ఈరోజు వారు చెప్తున్నది, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు గౌరవం లేదు, ఆంధ్రప్రదేశ్లో శాసనసభలో చూసి ఆంధ్రప్రదేశ్లో మహిళలు అందరూ కూడా మరి వారు కుటుంబ సభ్యులు బాధపడే విధంగా అందరూ కూడా బాధపడి ఈరోజు మరి సర్పంచ్ గారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది ఒక నాంది ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఇది నాంది. ఖచ్చితంగా మొత్తం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. 2019లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బూతుల మంత్రులు రావడం జరిగింది. బూతులు మాట్లాడడం మరి ఎవరు ప్రజలు అంటే బూత్ సినిమాలు చూసినట్టు అసలు అసెంబ్లీ చూడడానికి అసహ్యంగా ఈరోజు వారు ప్రవర్తన తీరు అందరూ కూడా ఖండిస్తున్నారు.